ప్రముఖ వార్తా ఛానల్ హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో తెలంగాణలోని అతిపెద్ద మహిళల పర్వదినంగా వెలుగొందుతున్న బతుకమ్మను పురస్కరించుకుని ప్రత్యేక పాట చిత్రీకరణ కార్యక్రమాన్ని మంగళవారం రోజున ప్రారంభించారు. పట్టణంలోని 4వ వార్డు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన బతుకమ్మ పాట చిత్రీకరణను స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, కౌన్సిలర్ మారన్ కుమార్, కోఆప్షన్ సభ్యులు సర్వర్ అలీ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే మహిళలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన బతుకమ్మ సందర్భంగా హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరపటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులు మారం ప్రవీణ్ కుమార్, నాగరాజుతో పాటు హెచ్ఎంటీవీ రిపోర్టర్ బాబు తదితరులు ఉన్నారు. కాగా పాట చిత్రీకరణ తిలకించడానికి పట్టణవాసులు ఆసక్తి చూపారు. మా వేములవాడ 4వ వార్డులోని మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రముఖ తెలంగాణ రాష్ట్ర టీవీ ఛానల్ హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో బతుకమ్మ పాట చిత్రీకరణ ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. మన కళాకారులైన నాగరాజన్నయ్య పప్పన్న ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు నన్ను ఆహ్వానించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం అంటేనే బతుకమ్మ, ఆడవారు ఎంతో సాంప్రదాయంగా చేసుకొని ఎంతో సంబరంగా చేసుకునే బతుకమ్మ పాటను గౌరవ ప్రభుత్వం కూడా 6 రోజుల పండుగ నిర్వహించే కార్యక్రమంలో అందులో భాగంగా 100,000 చప్పట్లతో 10,000 మందితో హైదరాబాద్ రాష్ట్రంలో గణనీయంగా చేయాలన్న హెచ్ఎంటీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో చేసే భాగంగా అందులో భాగంగా ఈరోజు మా మేమ్లవాడలో 4వ వార్డులో ఈరోజు దానికి సమీకరణ ఒక పాట చిత్రీకరణ చేయడం జరుగుతుంది. వారికి ఈ చిత్రీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి, కళాకారులకి, బతుకమ్మ చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రసిద్ధి చెందినటువంటి మన వేములవాడ పట్టణంలో 4వ వార్డులను మహాలక్ష్మి వీధిలో మరి హెచ్ఎంటీవీ వారి ఆధ్వర్యంలో మరి తొందరలోనే మనకు బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మరి ప్రముఖ ఛానల్ హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్లో మరి బతుకమ్మ పాటను చిత్రీకరించి మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు కావచ్చు, అదేవిధంగా పప్పి వారి ఆధ్వర్యంలో మరి యొక్క బతుకమ్మ సాంగుడి చిత్రీకరణ చేసి మా చేతుల మీదుగా ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి సందర్భంగా వారికి, వారి టీంకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి బతుకమ్మ అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక. ఈరోజు మన వేములవాడ పట్టణంలో దానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 7 రోజుల పాటు పితృమాసం నుంచి 7 రోజుల పాటు మరి బతుకమ్మ పండుగను నిర్వహించుకొని మరి ఇటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో 2 రోజుల భాగ్యం కలిగినటువంటి మన వేములవాడ పట్టణంలో ఈ రకంగా మనకు ఇంత పెద్ద మహిళలతోటి కూడా కొంచెం సామూహికంగా ఒక బతుకమ్మ పాటను చిత్రీకరించి దానిలో భాగంగా మమ్మల్ని కూడా ఈరోజు భాగస్వామ్యం చేసుకోవడం, అదేవిధంగా మరి ఈ హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో మన హైదరాబాద్ ప్రాంతంలో మరి 100,000 పూలతోటి 40,000 చప్పలతోటి ఒక పెద్ద ప్రోగ్రామ్ను ఈరోజు చేపట్టుకోవడం, ముఖ్యంగా అంటే ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వజ్రోత్సవ కార్యక్రమంలో కూడా భాగంలో కూడా మరి ఈ బతుకమ్మ సందేశం ఇచ్చుకుంటూ దానిలో భాగంగా మన సంస్కృతి సాంప్రదాయాలను ఒక రైతుల గురించి అంటే రైతుల పంట పొలాల వచ్చినటువంటి నవధాన్యాలను కూడా ఈరోజు మనం ఒక నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యంగా చేసినటువంటి సందర్భం, అట్లాంటి వాటినందు కూడా ఒక ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొని ఈ బతుకమ్మ రూపంలో మన ప్రజలకు మెసేజ్ ఇచ్చుకుంటూ చేసుకున్న సందర్భం. కాబట్టి బతుకమ్మ అనేది మన బతుకునిచ్చే బతుకమ్మని ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం మమ్మల్ని ఆచరించండి. ప్రతి ఒక్క ఈ టీంకి, పప్పి వారికి, అందరి టీంకి కూడా ప్రత్యేక పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మహిళలు కూడా ముందస్తుగానే బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.